ఇప్పుడు మనము సైకాలజీలో భాగంగా ఎన్సిఎఫ్ 2005 ఆర్టీఈ 2009 వాటితో పాటు శిశు అధ్యయనాలకు సంబంధించి కొన్ని బిట్స్ అంటే అంత పరిశీలన పద్ధతి కావచ్చు, ప్రయోగాత్మక పద్ధతి కావచ్చు, పరిశీలన పద్ధతి కావచ్చు, వ్యక్తి చరిత్ర పద్ధతి కావచ్చు, పరిపృచ్ఛ పద్ధతి కావచ్చు, వీటికి సంబంధించి 2018 ఏపీ టెట్లో అడిగినటువంటి బిట్స్ గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాము. ఇవి ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీటిని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎన్సిఎఫ్ అనగా అర్థం ఏమిటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటారు. దీన్ని 2005 ప్రవేశపెట్టారు. ఈరోజు లెసన్ ప్లాన్ తయారవుతున్నా ఏది తయారవుతున్నా ఈ ఎన్సిఎఫ్ 2005 ఎక్కువగా పరిగణలో తీసుకుంటున్న విషయాన్ని మనము గమనించాలి. అలాగే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఇది 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వీటి గురించి కంపల్సరీగా ప్రతి క్వశ్చన్ పేపర్లో 1 నుంచి 2 బిట్స్ వస్తున్నాయి కాబట్టి, మెథడాలజీలో వస్తున్నాయి, సైకాలజీలో వస్తున్నాయి పెడగాకనే భాగంలో కాబట్టి వీటికి ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. అయితే బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఒక్కసారి గమనిద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ మనకు ప్రధానంగా మైనస్ ఏమిటో గుర్తించాలా. అసలు ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధాన ఉద్దేశమే బరువైన పుస్తకాల సంచుల సంఖ్య తగ్గించడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించే ఒక సాధారణ అంశం ఏంటంటే ఇక్కడ 4 పోల్చినట్టయితే బరువైన పుస్తకాల సంచులు అనేటువంటిది మైనస్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఒకటే సరైన సమాధానం ఏమిటంటే 4 అనేటువంటిది సరైన సమాధానం. దీన్ని ప్రవేశపెట్టింది ఎస్పాల్, డాక్టర్ ఎస్పాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్సిఎఫ్ 2005 ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్, అంటే ఆనందదాయక అభ్యాసాన్ని పెంపొందించడం కోసము పుస్తకాల బరువును తగ్గించడమే ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఒకటే సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 విద్యార్థులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఆర్టీఈ చట్టంలో దీని గురించి మనం బాగా తెలుసుకోవాలంటే ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. దాంట్లో బడి యొక్క నియమాలు ప్రామాణికాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఖచ్చితంగా ఉంటుంది. బిట్టుకు ఆన్సర్ పెట్టాలంటే వాటి గురించి తెలుసుకోవాలా. అంటే ప్రతి ఒక్క టీచర్కి ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది టీచర్స్ ఉంటారో, ప్రాథమిక స్థాయిలో ఎంతమంది ఉంటారు, ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఎంతమంది ఉంటారో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత విద్యార్థుల మీద ఉంటుంది. అలాగే ఇది ప్రాథమిక పాఠశాల గురించి అడిగాడు. ఇక్కడ చూడండి, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల అంటారు. ఇక్కడ 1:30 నిష్పత్తి ప్రకారం ఉంటుంది. అంటే 30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఒకసారి గమనించినట్టయితే అంటే 1 నుంచి 60 పిల్లలుగానే ఉన్నట్లయితే 2 టీచర్స్ ఉండాలి, 61 నుంచి 90 ఉన్నట్లయితే 3 టీచర్స్ ఉండాలి, 91 నుంచి 120 ఉన్నట్టయితే 4 టీచర్స్ ఉండాలి, 121 నుంచి 200 ఉంటే 5 టీచర్స్ ఉండాలి. అంటే ఇక్కడ 5 టీచర్స్ అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా గమనించవచ్చు. అలాగే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 150 ఉన్నట్లయితే 5 టీచర్స్ మరి ఒక హెచ్ఎం ఉండాలి. అలాగే 200 కానీ మించిగా ఉన్నట్టయితే ఒక హెచ్ఎం కాకుండా 1:40 ప్రకారం, మామూలుగా అయితే 1:30 ఉండేది, 200 మించిగా ఉన్నట్టయితే ఒక హెచ్ఎం దాంతోపాటు 1:40 ప్రకారం 40 ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టు చూసుకోవాలా. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఏమిటి, మనకు 150 పైన ఉన్నారు, 151 ఉన్నారు కాబట్టి 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ఉంటారు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. ఆ పట్టిక ఒక్కసారి గమనించండి. నెక్స్ట్, నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం ఎంత అంటే 20 ఇవ్వాలి. కాబట్టి దీనికి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినచో కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది. చూడండి, 125 అంటే 121 నుంచి 200 ఉన్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉండవచ్చు అంటే 5 ఉండవచ్చు. కాబట్టి 4 దానికి సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. అదే 150 ఉంటైతే 5 ఉపాధ్యాయులతో పాటు ఒక హెచ్ఎం కూడా ఉంటారన్నమాట. ఓకేనా? నెక్స్ట్, 5వ బిట్గా తీసుకుంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణము అంటే ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. గణితీకరణము అంటే అర్థం ఏమిటంటే తార్కికంగా ఆలోచించడము అని అర్థం అన్నమాట. ఓకేనా? ఏదైనా ఒక విషయాన్ని బట్టి స్మృతిలో ఆలోచించడం కాకుండా తార్కికంగా ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం లభించడమే గణితీకరణం అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం.
నెక్స్ట్ బిట్గా తీసుకుంటే పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 యొక్క సిఫారసు ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ సిఫారసు ఏమిటంటే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి అని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి 6 సరైన సమాధానం, 1 అనేటువంటిది సరైన సమాధానం. ఓకేనా, 4తో పోల్చుకోవాలి ఎప్పుడైనా మనం బిట్ ఆన్సర్ పెట్టేటప్పుడు. నెక్స్ట్, అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బడి యొక్క నియమాలు ప్రామాణికలకు సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక ప్రాథమిక పాఠశాల 242 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక గుర్తుపెట్టుకోండి, ప్రాథమికోన్నత అయితే 1:35 వస్తుంది. ఇక్కడ ప్రాథమిక స్థాయి 242 మంది విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ 1:30 వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. విద్యాకు చట్టం 2009 ప్రకారము ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది. 200కు మించిగానే ఉన్నట్లయితే ఒక హెచ్ఎం కాకుండా 1:40 ప్రకారం తీసుకోవాలనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మొత్తం కూడా 7 ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలన్నమాట. ఒకని 20 అంటే ప్రతి 40 ఒక ఉపాధ్యాయుడు కింద, 4 సరిపోయింది కదా, 7 ఉపాధ్యాయులు అలాగే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని గమనించాలి. ఒకేనా, 200 దాటితే మాత్రం 1:40 ప్రకారం తీసుకునే విషయాన్ని కూడా గమనించాలి. 7 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005 రెండో అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అని చెప్పి అడగడం జరిగింది. రెండో అధ్యాయం అనేటువంటిది అభ్యసనము జ్ఞానము అనే అంశాన్ని గురించి తెలుపుతుందన్నమాట. ఎన్సీఎఫ్లో మొత్తము 5 అధ్యాయాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఈ ఎన్సీఎఫ్ను 2005 ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే, దీనికి చైర్మన్గా ఉన్న వాళ్ళు ఎవరంటే, ప్రొఫెసర్ యశ్పాల్ అనే అతను చైర్మన్గా ఉన్నాడు. ఈయన యూజీసీ చైర్మన్గా కూడా పనిచేశారనే విషయాన్ని గమనించాలి. ఈ ఎన్సీఎఫ్ 2005 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథం నుంచి ఒక వాక్యంతో, సృజనాత్మక శక్తి సహజమైన ఆనందం బాల్యానికి కీలకం అనే వాక్యంతో ప్రారంభమవుతుందనే విషయాన్ని గమనించాలి. దీంట్లో మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. రెండో అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అంటే అభ్యసనము జ్ఞానం అనే అంశాన్ని గురించి తెలుపుతుంది. కాబట్టి 8 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీ చట్టం 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 98 ఉన్నట్లయితే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరుగుతుంది. 91-120 వరకుగా ఉన్నట్లయితే అక్కడ 4 ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి 9 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, 10వ బిట్గాని తీసుకుంటే ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశకం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. 3వ తరగతి నుంచి వారానికి 2 మాత్రం ఇంటి పని ఇవ్వాలని చెప్పి నిర్దేశకం చేస్తుంది. కాబట్టి 10కి సరైన సమాధానము, 2 అనేటువంటి సరైన సమాధానం. ఎన్సీఎఫ్ 2005 గురించి బాగా పట్టుండాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్, 11వ బిట్గాని తీసుకుంటే పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యాకు చట్టం 2009 విభాగం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇది ప్రత్యేకమైన ఒక అనుబంధ షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ఆ అనుబంధ షెడ్యూల్లోనే బడి యొక్క నియమాలు ప్రామాణికాలకు సంబంధించిన అంశాలు అనేటువంటివి ఉండడం జరిగింది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 11 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005 సంస్థాగత సంస్కరణలు ఏ అధ్యాయంలో చర్చించబడ్డాయంటే 5వ అధ్యాయంలో చర్చించబడ్డాయి. కాబట్టి 12కి సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6-8వ తరగతి వరకు నిర్దేశించబడిన బోధనా గంటల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది. 1000 గంటలు అనేటువంటిది 6-8వ తరగతి వరకు ఉంటుంది. 1-5 తరగతుల వరకు అయితే మాత్రం 800 గంటలు ఉంటుంది. ఇక్కడ 6-8వ తరగతుల వరకు కాబట్టి ఇక్కడ సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. అదే లోయర్ సెక్షన్ అయితే మాత్రం అది 1-5 వరకు అయితే మాత్రం 800 గంటలు ఉంటుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్, విద్యాకు చట్టం 2009 సూచించినది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ వీటిల్లో చూసినట్టయితే ఇక్కడ సూచించింది ఏమిటంటే మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే ప్రైవేట్ పాఠశాలకు నిర్దేశక అధికార గుర్తింపు అవసరం లేదు అని చెప్పి ఒకటి సూచించిందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 14 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యాకు చట్టం 2009 ప్రకారం 1-5 తరగతుల వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఇంతకుముందు మనం బిట్టు చెప్పుకుంటూ ప్రస్తావించుకున్నాము. 1-5 తరగతుల వరకు అయితే 800 గంటలు అనేటువంటి బోధనా గంటలుగా ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి 15 సరైన సమాధానం, 4. అదే 6-8 తరగతుల వరకు అయితే మాత్రం 1000 గంటలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్, 16 బిట్గా తీసుకున్నట్టే పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 సిఫారసు చేసింది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 అనేటువంటిది ఎక్కువగా సిఫారసు చేసిన అంశం ఏమిటంటే
పుస్తకాధారిత పరీక్షలకు ప్రోత్సాహం ఇవ్వకుండా రాత పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాత పరీక్షలు పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే పుస్తకంలో ఉన్నదన్నట్టు కాకుండా సొంతంగా రాసి సమాధానాలకు అవకాశం కల్పించాలనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 16 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005లో 2వ అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అని చెప్పి అడగడం జరిగింది. ఇంతకుముందు బిట్లో కూడా ఇదే వచ్చింది, అభ్యాసం మరియు జ్ఞానం అనే విషయాన్ని గురించి చర్చిస్తుంది. కాబట్టి 17 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ 1 నుంచి 60 మంది విద్యార్థులుగా ఉన్నట్లయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి 60 లోపు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరు అనేటువంటిది విషయం గమనించాలి. కాబట్టి 18కి సరైన సమాధానం, 1 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఎవరంటే మనకు అందరూ తెలిసింది, ప్రొఫెసర్ ఎస్పాల్ అనే అతని ఆధ్వర్యంలో ఇతను చైర్మన్గా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. ఇటీవల మరణించాడు ఈ మహానుభావుడు, ఈయన యూజీసీ చైర్మన్గా ఉన్నారనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఈయనే లెర్నింగ్ వితౌట్ బర్డను, ఆనందదాయక అభ్యాసాన్ని పెంపొందించడం కోసం పుస్తకాల బరువును తగ్గించాలి, పుస్తకాల బరువును తగ్గించి వాళ్ళకి మొత్తం కూడా నేర్చుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి ఈ జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005ను తయారు చేశారు ఎస్పాల్ గారు. ఓకేనా? నెక్స్ట్ జాతీయ విద్యాప్రణాళిక చట్టం 2005 ప్రకారము 3, 4, 5 తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం ఎంతంటే వారానికి 2 గంటలు మాత్రమే ఇంటి పని ఇవ్వాలి. కాబట్టి 20 సరైన సమాధానం, 2 అనేటువంటిది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాతీయ విద్యాప్రణాళిక చట్టము 2005 ప్రాధాన్యత అంశం ఏమిటంటే జ్ఞాన నిర్మాణం. చాలా ఇంపార్టెంట్ ఇది. జ్ఞాన నిర్మాణం ఆధారంగా ఏర్పాటు చేసిందే జాతీయ విద్యాప్రణాళిక చట్టం 2005. కాబట్టి 21 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ గణితం నుంచి ఎన్సీఎఫ్ 2005 భావన కానిది. ఓకే, ఇక్కడ మైనస్ తెలుసుకోవాలి మనం. గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేటువంటిది మైనస్. కాబట్టి 22 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ఎడ్గర్ డేలు అనుభవ శంకు ప్రకారం కింది వాటిలో అధిక మూర్త అనుభవం ఏమిటి? మూర్త అనుభవం, కింద నుంచి అమూర్త భావాలు వస్తాయి, పైనుంచి అమూర్త భావాలు వస్తాయి, లాస్ట్ మూర్త భావం అనమాట. ఇక్కడ అంటే అధిక మూర్త అనుభవం ఏమిటంటే నాటకీకరణ అనుభవాలు అనేటువంటిది. ఓకేనా? ఇక్కడ వస్తుంది. కాబట్టి 23 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. ఎడ్గడ్డే అనుభవ శంకులో మొత్తం 10 అంశాలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. ఆ 10 అంశాలు మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏది మూర్త అనుభవం, ఏది అమూర్త అనుభవం అనే విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టీ 2009 ప్రకారము ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథులు, బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలకు కేటాయించిన సీట్ల సంఖ్య ఎంత అంటే 0.5%. ఓకేనా? 0.5% అనేటువంటి కేటాయించడం జరిగింది. కాబట్టి దీనికి సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ఆర్టీ 2009 ప్రకారము విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యావిషయక సాధికారిక సంస్థ ఏమిటంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి, దీన్ని SCERT అంటారు. ఇది కాబట్టి 25 సరైన సమాధానం, 4. అదే అక్కడైతే మాత్రం NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు. ఇక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు. కాబట్టి 25 అంటే రాష్ట్రంలో ఒక విద్యా విషయానికి సంబంధించి సాధికారిక సంస్థగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఏమిటంటే SCERT. కాబట్టి 25 సరైన సమాధానం, 4 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ జాతీయ విద్యాప్రణాళిక చట్టం 2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. సరైన ప్రవచనం ఏమిటంటే ఇక్కడ పుస్తక జ్ఞానం కంటే కూడా అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది సరైన ప్రవచనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 26 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా అర్థం ఏమిటంటే ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి. 1 కిలోమీటర్ పరిధిలో గమనించాలి మనకి. కాబట్టి 25 సరైన సమాధానం, 4 అనేటువంటిది. అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో అయితే ప్రాథమిక ఉన్నత పాఠశాల, అదే 5 కిలోమీటర్ల పరిధిలో అయితే ఉన్నత పాఠశాల. అది గమనించాలి మీకు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల 100% అందుబాటు అంటే 1 కిలోమీటర్ పరిధిలో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సామాజిక శాస్త్రాల గురించి జాతీయ విద్యాప్రణాళిక చట్టం 2005లో భావన కానిది ఏమిటి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఏంటంటే భారత చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు అనేటువంటిది భావన కాదు. కాబట్టి 28 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. అలాగే ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 155
ఆర్టీ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత గమనించాలి మీరు. 10 అంటే 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారని విషయం గమనించాలి. అదే 150కి మించిగా ఉంటే 5 మంది ఉపాధ్యాయులు ఒక హెచ్ఎం ఉంటారని చెప్పి ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నాము. కాబట్టి ఇక్కడ 5 మంది ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు. కాబట్టి 29 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. అలాగే ఇప్పుడు దాకా మనం ఎన్సీఎఫ్ అలాగే ఆర్టీ చట్టానికి సంబంధించిన బిట్స్ గురించి ప్రస్తావించుకున్నాం 2018 ఏపీ టెట్ బిట్స్. ఇప్పుడు మనము 2018 ఏపీ టెట్లో వచ్చినటువంటి శిశు అధ్యయన పద్ధతులకు సంబంధించిన కొన్ని బిట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు, అయితే ఇది ఏ పరిశీలన అని చెప్పి అడగడం జరిగింది. గమనించాలి మీకు, పరిశీలన 4 రకాలు: సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. అయితే ఇక్కడ తాను భాగమైతే ఆ పరిశీలన ఏమంటారంటే సంచరిత పరిశీలన అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడిగాను ప్రయోక్తగాను ఉంటారు. ఒక పద్ధతిలో ప్రయోక్త ప్రయోజ్యుడిగా ఒక్కరే ఉంటారు. ఆ పద్ధతి ఏమిటంటే అంతఃపరిశీలన పద్ధతి, దీన్ని ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటారు. ఇక్కడ పరిశీలించే వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తులు ఒక్కరే ఉండే పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. కాబట్టి ఇక్కడ ప్రయోక్త ప్రయోజ్యుడు ఒక్కరే ఉండే పద్ధతి అన్నమాట. కాబట్టి 2 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ చరాల గురించి అడగడం జరిగింది. చరం అంటే మారడానికి అవకాశం ఉందన్నమాట. చరాలు 3 రకాలు: స్వతంత్ర చరము, పరతంత్ర చరము, మధ్యస్థల జోక్య చరాలు. ఇవన్నీ కూడా ప్రయోగాత్మక పద్ధతిలో ఉంటాయి. ఇక్కడ గమనించాలి, కారణం పాత్ర ఏం పోషిస్తుంది, ఫలితం పాత్ర ఏం పోషిస్తుంది. కారణమైతే స్వతంత్ర చరము, ఫలితమైతే పరతంత్ర చరం అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రయోగాత్మక పద్ధతిని ఒక్కసారి గమనించండి. విద్యార్థుల సాధనపై శృతి ప్రభావము అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యము ఫలితాలపై ప్రభావం చూపించింది. ఇక్కడ అనారోగ్యం అనేటువంటిది ఏ చరమ అంటే జోక్య చరం అన్నమాట. ఇక్కడ ప్రయోక్త గమనించలేని చరం ఏమిటంటే జోక్య చరము. అంటే అతను వింటున్నట్టే అనిపిస్తుందిగానే అది ఉపాధ్యాయులు గమనించలేని చరం. కాబట్టి అనారోగ్య ఫలితం అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే జోక్య చరం. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏమిటంటే ఈ పద్ధతిలో వస్తు నిష్టత ఓకేనా తక్కువ, కానీ ఇక్కడ మనకు సరైన ప్రవచనం ఏమిటంటే వస్తు నిష్టత ఎక్కువగా ఉండే పద్ధతి ఈ పద్ధతి. కాబట్టి ఇక్కడ సరికాంది సరైంది ఇక్కడ 2 అనేటువంటిది. 4 సరైన సమాధానం, 2 అనమాట. అయితే అన్ని పద్ధతులు వ్యక్తి నిష్ఠతో కూడుకుంటే ఇది వస్తు నిష్ఠత ఎక్కువగా ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్, ఒక ప్రయోగంలో కారణం పాత్ర పోషించేది ఏమిటంటే స్వతంత్ర చరము. కాబట్టి 5 సరైన సమాధానం, 2. అదే ఫలితం పాత్ర పోషించేది మాత్రం పరతంత్ర చరము ఓకేనా. అది ఎవరు గమనించలేని చరం ఏమిటంటే జోక్య చరం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి. అన్ని పద్ధతులు వ్యక్తినిష్ఠత ఉంటే లక్ష్యాత్మక విషయనిష్ఠత ఉన్న పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. కాబట్టి 6 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ప్రయోగంలో ఫలితం యొక్క పాత్ర పోషించే చరం ఏమిటంటే పరతంత్ర చరం. ఇందాక చెప్పుకుందాం మనం, కారణం పాత్ర పోషించేది స్వతంత్ర చరము, ఫలితం పాత్ర పోషించేది పరతంత్ర చరము, మధ్యలో అడ్డు వచ్చే జోక్య చరము. కాబట్టి ఇక్కడ ఫలితం పాత్ర ఏమిటంటే పరతంత్ర చరం. నెక్స్ట్, ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఒక్కరే ఉండే పద్ధతి ఏ పద్ధతి అంటే అంతఃపరిశీలన పద్ధతి. కాబట్టి 8 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. అలాగే ఇక్కడ చరాల గురించి ఇచ్చాడు. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుల ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన అనేటువంటిది ఏమిటంటే పరతంత్ర చరం అనే విషయాన్ని గమనించాలి ఓకేనా. 9 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తన అనుభూతులను చెప్పడం అనేటువంటిది ఏ పద్ధతి అంటే అంతఃపరిశీలన పద్ధతి. అంటే ఒక మీడియం ముందు పోయి తాను ఎలా చదివాడో మొత్తం కూడా అనుభూతులు అనుభవాలు తెలుసుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. కాబట్టి 10 సరైన సమాధానం, 3 అన్నింటి సరైన సమాధానం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేటువంటిది ఏ పరిశీలన అంటే సంచరిత పరిశీలన. తాను కూడా ఆటలాడుతూ వాళ్ళ సమూహంలో చేరి ఓకేనా. కాబట్టి 11 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, 5 సంవత్సరాల పిల్లల్ని ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు బలిదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమనం ఏమంటారంటే అనుదైర్ఘ ఉపగమనం అనడానికి అవకాశం ఉంటుంది. సుదీర్ఘకాలం తీసుకున్నారు కాబట్టి ఒకరి 12 సరైన సమాధానం, 1 అనేటువంటిది. ఈ ఉపగమాల గురించి తెలుసుకునే పరిచ్ఛేదం అంటే ఏంది, అనుదైర్ఘ అంటే ఏమిటో ఒకసారి గమనించండి. ఇది కొత్తగా వచ్చిన టాపిక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్, పావులోవో, స్కిన్నరు, థార్నడైకు, కోహ్లీ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించవలసిన పరిశీలన పద్ధతి ఏమిటంటే నియంత్రిత పరిశీలన,
కృత్రిమ పరిశీలన, అసహజ పరిశీలన. ఇక్కడ బంధించి చేస్తారు కాబట్టి అది నియంత్రిత పరిశీలన మరియు అసహజ పరిశీలన కృత్రిమ పరిశీలన కిందకు వస్తుంది కాబట్టి 13కి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రయోక్త వివిధ వయసులకు చెందిన పిల్లలను పిల్లల సమూహాలను ఒకే సమూహంలో ఒకటే ప్రయోక్త వివిధ వయసులకు చెందిన పిల్లలు సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య భేదాలను గుర్తించే ఉపగమాన్ని ఏమంటారంటే పరిచ్ఛేద ఉపగమం అంటారు. ఒకే సమయంలో అంటే తక్కువ సమయంలో దాని పరిచ్ఛేద ఉపగమం. కాబట్టి 14 సరైన సమాధానం 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనం నుండి చరణ ఏమంటారంటే స్వతంత్ర చరం అంటారు. ప్రయోక్త ప్రభావానికి లోనయ్యే చరణ ఏమంటారంటే పరతంత్ర చరము అంటారు. ప్రయోజన యొక్క చరంపై ప్రభావం చూపే చరణ ఏమంటారు జోక్య చరం అంటారు. కాబట్టి ప్రయోక్త ఆధీనం నుండి చరణ ఏమంటారంటే స్వతంత్ర చరము. కాబట్టి 15 సరైన సమాధానం 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరీక్షలు గురికాని సమూహాన్ని ఏమంటారంటే నియంత్రిత సమూహము అంటారు. కాబట్టి 16 సరైన సమాధానం 1. అదే గురి అయితే మాత్రం ప్రయోగాత్మక సమూహం అనడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009, అలాగే శిశు అధ్యయన పత్రాలకు సంబంధించిన అంశాల గురించి 2018 ఏపీ టెట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి ప్రస్తావించుకున్నాము.